నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను సిరి ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజమైపోదు ఎంత దాచిపెట్టాలని చూసినా వాస్తవం వెలుగులోకి వస్తుంది తన పాలనలో అంతా బాగుందని ప్రజల్ని నమ్మించడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ రివర్స్ అవుతున్నాయి కళ్ళ ముందు కనిపిస్తున్న విధ్వంసాన్ని చూస్తూ కూడా ముఖ్యమంత్రి చెప్పే కాకమ్మ కబుర్లు నమ్మడానికి జనాలైతే సిద్ధంగా లేరు ఆ సంగతి జగన్ కి అర్థమైందో లేదో కానీ వైసీపీలో కార్యకర్తల దగ్గర నుంచి నంబర్ టూ వరకు ప్రతి ఒక్కరికి పబ్లిక్ ముందే వాస్తవాలు ఒప్పుకుంటున్నారు అధికార పార్టీ నాయకత్వంలో ఈ మార్పులకు కారణమేంటి ఎన్నికల ముందు సొంత మనుషులే జగన్ రివర్స్ అవుతున్నారా ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఏపీ రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా అంటూ పొరుగు రాష్ట్రాలలో కదలు కథలుగా చెప్పుకుంటున్నారు తెలంగాణ ఎన్నికల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ఏపీ రోడ్లనే ప్రచార అంశంగా మార్చారంటే జగన్ పాలన గొప్పదనం అర్థం చేసుకోవచ్చు ఎవరు ఏమన్నా ఏమనుకున్నా బటన్ నొక్కడం తప్ప తనకు ఇంకో పని చేయడం రాదు అన్నట్లు మాట్లాడతారు ఏపీ సీఎం జగన్ పోలీసుల పహారాలో పరదాల చాటున తిరిగే ముఖ్యమంత్రికి ప్రజ నుంచి ఎదురు ప్రశ్నలు ఎదురయ్యే ఛాన్స్ లేదు ఆ అవకాశం కూడా ఎవరికి ఇవ్వరు అందుకే ఆయన ఏం చెప్పిన వినడమే తప్ప ఇదేందయ్యా అని అడిగే అవకాశం ఉండదు కానీ మిగిలిన వైసీపీ వెళ్లాల్సిందే రోడ్డు మీద గుంతలో నిలబడి అంతా బాగుందని చెప్తే జనం కుర్చి భర్త పెడతారో మరి మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ యువనేత లోకేష్ ని ఎదుర్కోవడానికి తాడపల్లి ప్యాలెస్ పెద్దలు భారీ కసరత్తులు చేస్తున్నారు అక్కడ ఇప్పటికే ఒక అభ్యర్థిని ప్రకటించిన ఆయన గెలుస్తారనే నమ్మకం లేక మరో క్యాండిడేట్ కోసం వెతుకుతున్నారు జగన్ పాలనతో విసిగిపోయిన స్థానిక వైసీపీ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఇది ఇలాగే కొనసాగితే మంగళగిరిలో పార్టీకి డిపాజిట్ కూడా దక్కదేమో అని వైసీపీ అధిష్టానంలో భయం మొదలైంది ఏకంగా నెంబర్ టూ విజయసాయి రెడ్డి నియోజకవర్గంలో దిగిపోయారు గ్రామంలో తిరిగిన తర్వాత రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని ఆయనే ఒప్పుకోవాల్సి వచ్చింది అభివృద్ధి విషయంలో జగన్ ప్రభుత్వం ఎలాంటి మోసాలు చేస్తుందో బయట పెట్టారు మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇన్నాళ్ళు ముఖ్యమంత్రికి ముఖ్య అనుచరుడిగా ఉన్న ఏఆర్కే తనకు టికెట్ దక్కదని తేలడంతో సీఎం గుట్టు బట్టబయలు చేశారు నియోజకవర్గం అభివృద్ధికి పైసా కూడా ఇవ్వలేదని చెప్పి పార్టీకి గుడ్ బై చెప్పారాయన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు మంత్రి జోగి రమేష్ ఎంత పట్టుబట్టినా వసంతకే మైలవరం టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్ ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆసక్తి చూపించడం లేదు ఐదేళ్లలో చిన్న డెవలప్మెంట్ వర్క్ కూడా చేయకుండా జనంలోకి వెళ్లలేనని స్పష్టం చేశారు నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు బదిలీ చేయాలని చూసిన జగన్ కు పెద్ద షాక్ తగిలింది రాజధాని అమరావతి నాశనం చేసిన పార్టీ టికెట్ పై పోటీ చేస్తే ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడగాలని ముఖ్యమంత్రిని మొహం మీదే అడిగారట ఎంపీ ఎంత అభ్యంతరం చెప్పినా వినకుండా పేట నుంచి మారాలని తాడపల్లి ప్యాలెస్ ఆదేశించడంతో ఏకంగా పార్టీనే వదిలేశారు శ్రీకృష్ణదేవరాయలు ఈ వ్యవహారంతో రాజధాని ప్రజలను మోసం చేశామనే అభిప్రాయం వైసీపీ నాయకుల్లో ఎంతో బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ టికెట్ దక్కుతుందనే విషయం ఆ పార్టీ నేతలు బయటపెట్టింది ప్రతిపక్ష నాయకులపై నోరు పారేసుకోవాలనే కండిషన్ ను కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి వంటి వైసీపీ నాయకులు తప్పుబట్టారు ప్రభుత్వ పనులు చేయడానికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాని పరిస్థితిని గుర్తు చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు ఇప్పటి వరకు చేసిన పనులకే బిల్లులు రాకపోవడం వలనే కొత్తగా పనిచేయడానికి ఎవరు